ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇతనెవరు? హిజ్ ఆకాష్ మేడం. హాయ్ మేడం. మిత్ర, నా పేరు చెప్తే నేనెవరో మేడంకి ఎలా తెలుస్తుంది? మన మధ్య ఏర్పడబోయే రిలేషన్ ఏంటో చెప్తేనే కదా నేనెవరో తెలిసేది. ఐ విల్ ఇంట్రడ్యూస్ మైసెల్ఫ్. మేడం, నా పేరు ఆకాష్, మిత్రకి ఫియాన్సీని. త్వరలోనే మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరగబోతుంది. నువ్వేనా? సారీ ఆకాష్, నేను ఇంతకు ముందు చూడలేదు కదా, అందుకే నువ్వెవరో అడగాల్సి వచ్చింది. అదేముంది మేడం, దాని గురించి నేనేమీ అనుకోవట్లేదు. నీ గురించి సత్య చాలా చెప్పింది. సత్య చెప్పినట్టే నువ్వు ఉన్నావు. సరే, లోపలికి రండి. పర్లేదు మేడం, ఈసారి ఎప్పుడైనా వస్తాను. మీరు ఒక చిన్న పర్మిషన్ ఇవ్వాలి. ఏంటది? మీరు ఒప్పుకుంటే మిత్రాన్ని ఇప్పుడు ఔటింగ్ కి తీసుకెళ్తాను. ఆ పర్మిషన్ నేను కాదు, వాళ్ళమ్మ సత్య ఇవ్వాలి. తనకి చెప్పి తీసుకువెళ్ళాలి. ఆంటీకి చెప్పి పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చాను మేడం. అయితే తన్ని నువ్వు తీసుకెళ్తానంటే నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ అమ్మ నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ చూసింది మిత్ర. యు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. సరే, మిత్రాన్ని ఇక్కడ డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడైనా లోపలికి వచ్చి కాఫీ తాగి వెళ్ళాలి. ష్యూర్ మేడం. ఓకే, క్యారీ ఆన్. వెళ్ళి త్వరగా రెడీ అయ్యరా. నేను రావడం కుదరదు. ఏ, ఎందుకు కుదరదు? ఐ యామ్ నాట్ వెల్. ఏమైంది మిత్ర? మా లేడీస్ కి ప్రతి నెల ఉండే ప్రాబ్లమ్. ఓహో, 1 week నేను బయటకు రాలేను, అర్థం చేసుకో. సారీ మిత్ర, నువ్వు రెస్ట్ తీసుకో. నెక్స్ట్ వీక్ మనం ఔటింగ్కి వెళ్దాంలే. నేను నిన్ను ఒకటి అడుగుతాను, చేస్తావా? ఏంటి చెప్పు, వెంటనే చేస్తాను. ఇంకెప్పుడు నువ్వు ఈ హాస్టల్ వైపుకు రాకు. ఏదైనా మాట్లాడేది ఉంటే ఆఫీస్లోనే మాట్లాడుకుందాం. నీ కాల్ కనెక్ట్ అయితే నేనెందుకు ఇక్కడికి వస్తాను? సరే, నేను వెళ్తాను. ఐ మిస్ యూ మిత్ర. ఎవరే అతను? మా మమ్మీ నా కోసం సెలెక్ట్ చేసిన ఆకాష్ తానే. ఇతన్నా నువ్వు వేస్ట్ ఫెలో రాస్కెల్ రోగ్ అని తిడుతూ ఉంటావు. చాలా స్మార్ట్గా ఉన్నాడు కదే. డయానా, మిత్రని రెచ్చగొట్టకే. మిత్ర, అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నన్ను ఔటింగ్కి తీసుకెళ్లాలని వచ్చాడు. నేను అబద్ధం చెప్పి పంపించేశాను. ఏంటి మిత్ర, నిన్ను పట్టించుకొని మహేష్ వెంట పడతావు, కానీ ఇంత అందంగా ఉన్న ఆకాష్ని పట్టించుకోవు. ఇతన్నైతే నువ్వు చక్కగా పెళ్లి చేసుకోవచ్చు. దీనికి మూడింది రోజు. ఏ రీతిగా ఇది ఇంకొక క్షణం కూడా మన రూమ్లో ఉండకూడదు. వెంటనే వేరే రూమ్కి పంపించేశాయి. సారీ మిత్ర, ఏదో తెలియక అన్నాను. దానికింత పెద్ద శిక్షణ? ప్లీజ్ మిత్ర, ప్లీజ్ మిత్ర, నన్ను పంపించేయద్దు. ఇంకొకసారి నువ్వు అన్న మాటలు రిపీట్ అయితే బాగోదు. నేను ప్రేమించేది మహేష్నే, నా భర్తగా ఊహించుకునేది మహేష్నే. ఎవరు ఎలా ఉన్నా నాకు అక్కర్లేదు. నోరుందని వాగితే ఎంత రిస్క్ అవుతుందో తెలిసింది కదా. ఇంకొకసారి ఆ నోరు తినడానికే గాని తిట్టించుకోవడానికి వాడద్దు. పద వెళ్దాం. మీరేంటి, చెప్పా పెట్టకుండా సడన్ గా ఇంటికి వచ్చేశారు? ఏ, మేము రాకూడదా? అసలే అమ్మకి ఆనంది అంటే కోపం. నేను కూడా ఆనందికి వద్దనే చెప్పాను, కానీ తను వింటేనే కదా వెళ్లాల్సిందేనని మొండిపట్టు పట్టింది. మీ అమ్మగారు తిట్టినా కొట్టినా పడతాను, కానీ తనకు క్షమాపణ చెప్పాల్సిందేనని నన్ను బ్రతిమాలింది. నేనేం చేసేది లేక తప్పక తనని తీసుకురావాల్సి వచ్చింది. ఇంటికొచ్చి ఇలాంటి షాక్ ఇచ్చావేంటి ఆనంది? తప్పు చేశాను అన్న బాధ మనసులో కలత పెట్టుకుని మనశ్శాంతిగా ఎలా నిద్రపోగలను?
అమ్మగారిని క్షమాపణ అడిగాక నా మనసు తేలికపడింది. నా తప్పుకి కొంతైనా ప్రాయశ్చిత్తం కలిగింది. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా? చాలా. ఇంకంతా అయిపోయినట్టే కదా. అంతా ఎక్కడైపోయింది? ఇప్పుడే స్టార్ట్ అయింది. అదే, మన మధ్య అపార్థాలు తొలగిపోయి ఇంకే గొడవలు రావు, కోపాలుండవు కదా. అది సో ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్రెండ్స్ అమ్మయ్యా, మొత్తానికి శత్రువులు మిత్రులైపోయారన్నమాట. హలో, చెప్పవే, నేను బయట ఉన్నాను. అవునా? సరే సరే, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఆనంది, మా బంధువులు వచ్చారంట, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఏంటి జయంతక్క, పెళ్లి చూపులా? ఈ మాట మా బావగాడు వింటే గుండె పగిలి చచ్చిపోతాడు. చెప్పక్క, పెళ్లి చూపులే కదా. ఏ ఊరుకోవే, అదేం లేదు, నేను వెళ్తాను. అశ్విన్, నువ్వు ఆనందిని జాగ్రత్తగా హాస్టల్ దగ్గర దించేయి. ఆనంది, నువ్వు హాస్టల్కి వెళ్ళాక నాకు కాల్ చేయి. అవునక్క, నువ్వు ఎలా వెళ్తావు? మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. సరేనా, బాయ్. బాయ్ అక్క. బాయ్. ఏదన్నా ఆటో వస్తే ఆపుతాను, ఒక్క నిమిషం. ఏయ్ ఆటో, 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 ఆగు. ఖాళీగానే వెళ్తుంది, ఎందుకు ఆపట్లేదో. ఉండు, ఇంకో ఆటో వస్తుందేమో చూద్దాం. ఏయ్ ఆటో, 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 ఆటో. ఆటోలో ప్యాసింజర్స్ ఉన్నారుగా, అందుకే ఆపలేదు. ఇప్పుడు ఎలాగో హాస్టల్కి త్వరగా వెళ్ళాలి. నువ్వు అసలే సిటీకి కొత్త, ఈ టైంలో నువ్వు ఒంటరిగా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. నువ్వు తిట్టను అంటే నేను ఒక మాట చెప్తాను. నీ మీద ఇప్పుడు నాకు ఎలాంటి కోపము లేదు. ఇప్పుడు మనం ఫ్రెండ్సే కదా, నువ్వు ఇప్పుడు ఏ విషయమైనా నాతో చెప్పచ్చు. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను నా బైక్ మీద డ్రాప్ చేస్తాను. అర్థమైంది, అర్థమైంది. నువ్వు నా బైక్ ఎక్కువ. సరే, ఇంకో ఆటో కోసం ఎదురు చూస్తానులే. పర్లేదు, నేను వస్తాను. ఏంటి ఇప్పుడేదో మీరు అన్నారు, నాకు సరిగ్గా వినిపించలేదు. ఇంకొకసారి చెప్తావా? అదే, ఆటో ఏమీ అవసరం లేదు, వెళ్ళి బైక్ తీసుకుని రండి, వెళ్దాం. జస్ట్ 2 మినిట్స్ వెయిట్ చేయి, 1 మినిట్లో వచ్చేస్తాను. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే, నా మనసులోకి హో అందంగా దిగి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే, ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి హాస్టల్ వరకు దింపినందుకు చాలా థ్యాంక్స్. ఇదేమి పెద్ద హెల్ప్ కాదండి థ్యాంక్స్ చెప్పడానికి. పదండి. ఆ వచ్చేది ఆనందియేనా? బాగున్నారా బాబాయ్? అరే, ఏమైంది బాబాయ్? ఏమి లేదు, నేను చూస్తుంది నిజమా లేక కళా అని చెక్ చేసుకుంటున్నా. మీరిద్దరూ ఇలా కలిసి రావడం నేను అస్సలు ఊహించలేదు. ఇలా చూస్తుంటే నువ్వు ఆనందిని మొదటి రోజు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు. బాబాయ్ 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 బాబాయ్.